జైలుకి వెళ్ళామని అది ఎందుకు వచ్చిందో ప్రస్తావన అంటే జైలుకి వెళ్ళక ముందే కేసుల గురించి వాటి గురించి ఒక బాధ్యత కలిగిన రాజకీయ పార్టీ నేతలైతే బహుశా మా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి మీద ఉన్న వేసిన కేసుకు సంబంధించి ఏదో ఉండి ఉంటుంది మరి వాళ్ళకి ఏమను ముందే ఇన్ఫర్మేషన్ ఉందా కోర్టుల గురించి ఎట్లాట్లా మాట్లాడుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు అలా మాట్లాడాల్సి వస్తే మొత్తం నాయకులందరి గురించి కూడా మాట్లాడాల్సి రావచ్చు వాళ్ళకు అలాంటి కేసులు ఎక్కువ ఉంటాయి రాజకీయ పరమైన కుట్రపూరితంగానే ఎవరైతే క్లెయిమ్ చేసుకుంటున్నారో అందులో అత్యంత వర్స్ట్ హీనమైన అధికారాన్ని పూర్తిగా వాడుకొని పెట్టిన కేసులు జగన్ మోహన్ రెడ్డి గారి మీద జనం అవుట్ రైట్ గా రిజెక్ట్ చేసిన కేసులు వాటికి సంబంధించి ఒక వ్యక్తి అసలు సంబంధం లేని వ్యక్తి బెయిల్ రద్దుని పోతే దాన్ని ఎంటర్టైన్ చేసేది నడుస్తున్న ప్రాసెస్ లో ఇక్కడున్న దిక్కుమాలిన అధికారం పోయింది కదా అనే టీడీపీ నాయకులు ఇంకోరు అట్లాంటి కామెంట్ చేస్తే ఓకే కానీ సెంట్రల్ లో వాళ్ళు అధికారంలో ఉన్నారు ఒక బాధ్యత కలిగిన పార్టీ అని మేము భావిస్తున్నాం అది బీజేపీ అలాంటి పార్టీ నాయకులు అట్లా మాట్లాడడం అంటే వాళ్ళ దివాళా కోరుతానని సూచిస్తుంది ఒకటి సెకండ్ కాషాయమని మేమనట్లా వాళ్ళు వేసుకుంటున్నారు వాళ్ళు వేసుకొని అదే రాజకీయ ఎజెండాగా పెట్టుకునేది వాళ్ళు పెట్టుకున్నారు మా పార్టీ ఏం లేదు అది ఒక రాజకీయ ఎజెండాగా నిజంగా మతం అనేది ఎప్పుడూ పనికిరాదు మతము కులము ఇవన్నీ కూడా రాజకీయ ఎజెండాగా పెట్టుకున్న పార్టీ ఏది ఆ ఎజెండాతోనే ఇంతవరకు బతికి బట్టగట్టిన దాఖలాలు ఇండియాలో లేవు వాళ్ళు కూడా అదే వర్తిస్తుంది ఖచ్చితంగా ప్రజల సమస్యల గురించి మాట్లాడాలి ప్రజల సమస్యలు అజెండాగా పెట్టుకోవాలి వాటి పరిష్కారం అజెండాగా పెట్టుకొని చేసిన పార్టీలకు ఆధారణ ఉంటుంది రుజువైంది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విషయంలో కూడా అదే రుజువైంది వాళ్ళకు చేతనైతే ఆ అజెండాతో రాష్ట్రంలోకి వచ్చి ప్రజల ముందుకెళ్ళి వాళ్ళు అభిమానం సంపాదించుకోవచ్చు కానీ ఇట్లా అడ్డగోలు నోటికొచ్చిన వ్యాఖ్యలు చేయడము లేకుంటే అవి చేసి వాటిని భరించలేదని మళ్ళీ విమర్శలు చేయడం అంటే అంతకంటే దౌర్భాగ్యము వాళ్ళేం కార్యక్రమాలు చేపట్టారు ఇళ్లలో కూర్చో దీక్షలు చేయడం ఏదో ఒకట వాళ్ళు చేస్తున్నది ఒకటే వాళ్ళ మేము మాట్లాడుతున్నది నిన్న మా మంత్రి గారు మాట్లాడినా ఇంకొకరు మాట్లాడినా వాళ్ళు మాట్లాడే లూజ్ టాక్ ఏదైతే ఉందో నోటి దూలతో ఏం మాట్లాడుతున్నారో దానిల మీద కామెంట్స్ చేస్తున్నాం తప్ప అంతేగాని వాళ్ళు ఏదో కార్యక్రమాలు చేస్తే మేము ఎక్కడ అంటున్నాం వాళ్ళు రెండవది వాళ్ళు చేసే కామెంట్స్ అన్నీ కూడా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ పొద్దునంటే మధ్యాహ్నం అందుకుంటున్నారు వీళ్ళ మధ్య ఇద్దరి మధ్య సంధానకర్తలాగా లేకుంటే వీళ్ళ పిల్ల ఏజెంట్ లాగా ఉన్న జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ ఆయన రాగం అందుకుంటున్నాడు ఈ మూడు కలిసి చేస్తున్న దాంట్లో ఒకరు రాగం పల్లవిలాగా అందుకుంటుంటే ఖచ్చితంగా అనుమానం వస్తుంది అలాగే వాళ్ళు పెట్టే ట్వీట్లు కానీ అవి రెస్పాన్సిబుల్ లీడర్స్ పెడుతూనే ఉంటున్నాయా అర్థం లేని మాట అప్పు ఎవరి కోసం తీసుకుంటున్నాడు ఎందుకోసం తీసుకుంటున్నారు ఆ అప్పు ముందు ఎంత ఒక అంతకుముందు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్న తర్వాత మేము వచ్చిన తర్వాత ఎంత మా మీద పడేసింది ఆయన జీవీఎల్ గారు కావచ్చు లేకుంటే ఇక్కడున్న అధ్యక్షుడు సోము వీరాజు గారు కావచ్చు ఇంకా వాళ్ళ నాయకులు ఎవరైనా కావచ్చు లేదా టీడీపీ నుంచి వీళ్ళ టీడీపీ ఏజెంట్లుగా ఆ పార్టీలో ఉన్నారు వీళ్ళకు పద్ధతులు వేస్తే ఊపిరి ఆడనీయకుండా పనులు చేస్తున్నారు ఢిల్లీలో సుజనా సోదరు లాంటి వాళ్ళు సీఎం రమేష్ లాంటి వాళ్ళు వాళ్ళన్నా కావచ్చు వీళ్ళు ఎవరు ఏది మాట్లాడినా వీళ్ళు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీగా గుర్తెరిగితే వీళ్ళ పార్టీ ఎక్కడెక్కడ అధికారంలో ఉందో అక్కడ ఎంత అప్పులు చేసినారో అవి కూడా బయటికి తీస్తే అలాగే గత ఏడాదిన్నరగానో ఇంక రెండేళ్లకు దగ్గరగా వస్తున్న కోవిడ్ విపత్తు నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థలు అన్నీ కుదేలు అయిపోయిన నేపథ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని మాట్లాడితే కేంద్రం ఎంత అప్పులు చేసిందో మొత్తం తీసి అప్పుడు మాట్లాడితే బాధ్యతగా ఉంటుంది అదేం లేకుండా ఊరికి నోటికి వచ్చినట్టు మాట్లాడితే అంటే ఇది మా ఆస్తి కాదు రాష్ట్రం అది వాళ్ళ ఆస్తి కాదు ఇక్కడ జనం ఎన్నుకున్నారు అక్కడ వాళ్ళని ఎన్నుకున్నారు మోడీ గారిని ఎన్నుకున్నారు ఇందులో ఎక్కడైనా దాచిపెట్టి కేంద్రం నుంచి వచ్చేది ఏమీ లేదు అంతా మేమే చేస్తున్నామని చంద్రబాబు నాయుడు లాగా మేము ఎప్పుడు చెప్పుకోవట్లే మా పార్టీ మా ప్రభుత్వం మా జగన్మోహన్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి గారు వాళ్ళకు ఇవ్వాల్సిన డ్యూ కేంద్రం నుంచి వచ్చే వాటికి అది కూడా పెడుతున్నాం లోగోతో సహా అన్నిట్లో వస్తున్నాయి అయినా కేంద్రం ఏంది రాష్ట్రం ఏంది అర్థం కావట్లే అదేమన్నా ఇదే విదేశము ఇదొక దేశం అదొక దేశమా ఇక్కడ నుంచి ఈ ప్రజలు కట్టిన పనులు అక్కడికి పోవట్లేదా అక్కడ కాంగ్రెస్ ఉన్నా బీజేపీ ఉన్నా ఇంకొకరున్నా ఏపీ కట్టిస్తారు మిగిలిన వాటికి కట్టిస్తున్నారు ఏపీ కట్టేస్తున్నారు మిగిలిన బీజేపీ పాలిత రాష్ట్రాలు ఎక్కడి నుంచి వాళ్ళు సొంతంగా నోట్లు ముద్రించుకొని చేస్తున్నాయా ఎవరైనా దాని మీదే డిపెండ్ అవుతారు దాని డ్యూ రికగ్నిషన్ ఇస్తున్నారా లేరా అంటే ఇస్తున్నాం కావాలంటే చూసుకోమనండి ఎక్కడికక్కడ ఆయన బొమ్మ ఉంటుంది ప్రైమ్ మినిస్టర్ గారి బొమ్మ ఉంటుంది ముఖ్యమంత్రి గారి బొమ్మ ఉంటుంది ఏ పథకమైనా వాళ్ళ నుంచి వచ్చే వాటిలో అది ప్రతిసారి డప్పు కొట్టుకోవాల్సిన అసలు
దీనికి మించి ఏమనిస్తే కృతజ్ఞతలు కూడా చెప్తాం మళ్ళీ చెప్తున్నాం కదా పోలవరం రావాల్సిన ఉన్నాయి అది కూడా వాళ్ళేం అది హక్కు మనది ఆ రోజు పోలవరం ఇవ్వాల్సిన రియార్ నాయకుడు ఇంకొక హక్కు ఉంది ప్రత్యేక హోదా ఇవి సాధించడానికి వాళ్ళం ప్రయత్నం చేయమనండి అవి నిజంగా అవి కూడా మన హక్కుగా ఇచ్చేవి దాని కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం లేదు అయినా సరే చెప్తాం మా ముఖ్యమంత్రి గారు కూడా చెప్తారు మీ ప్రయత్నం కూడా ఉందని చెప్పి అలాగే అదర్ స్టేట్స్ కు డివాల్యూషన్లో కిందికి పంపే ఫండ్స్ గాక మొత్తం జాతి మొత్తం నేషనల్ లెవెల్లో ఇస్తున్న పథకాలకు లేదా లోకల్ బాడీస్కి ఇస్తున్నవి వాటెవర్ ఇట్ ఇది ఎన్ఆర్ఈజీ ఇవన్నీ కాక అడిషనల్గా ఏపీకి ఏదన్నా ఒకటి ఇవ్వమనండి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు నిజంగా ఆయనే ఓపెన్గా అక్కడ ఉన్న ప్రభుత్వం మనకు ప్రత్యేకంగా ఇది ఇచ్చిందని చెప్తారు పోయినట్టున్నారు కదమ్మా పోయారు పోలేదా ఇంకా పోలేదా తెలియదు మరి బొంద అదే నిన్న మాట్లాడుతూ మీతోనే అన్నట్టున్నాం కదా ఒకందుకైతే థ్యాంక్స్ చెప్పాలి వాళ్ళకు ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారు ప్రాజెక్టు కట్టారనేది ఒప్పుకున్నారు ఇంతకుముందు అది ఒప్పుకునేవాళ్ళు కాదు పులిచింతల మాదే అనేవాళ్ళు ఇప్పుడు గేటు ఊడిపోయింది కాబట్టి ఇది రాజశేఖర రెడ్డి గారిది అంటున్నారు సరే అందుకైనా సరే అది ఒప్పుకున్నారు ఫస్ట్ది రెండవది ఈ ఆధారాలు ఏం మేము చెరపగలిగినవి కాదు ఆ రోజు ఈ రోజు ఆ టెండర్ ఎప్పుడు వచ్చింది ఎప్పుడు ఫైనలైజ్ అయింది మీదే మీరే తీసి చూడండి మమ్మల్ని అడిగే బదులు మీడియానే రిక్వెస్ట్ చేస్తున్నాం ఏ రోజు టెండర్ ఫైనలైజ్ అయింది రాజశేఖర రెడ్డి గారు వచ్చి దాన్ని ఏమైనా ట్యాంపర్ చేశారా కంటిన్యూ చేసి ఇచ్చేశారు అతనే ఊరు ఆ బొల్లినేని ఫ్యామిలీ ఏ పార్టీకి చెందిన వాళ్ళు పొలిటికల్గా చూసుకుంటే ఆ తర్వాత రెండు రకాలుగా ఒకటి అది ఒక బాగా డబ్బులు పిండడానికి ఉపయోగపడే ప్రాజెక్టుగా తెలుగుదేశం పార్టీ ఎట్లా వాడుకుంది కిరణ్ కుమార్ రెడ్డి వేసిన ఇచ్చిన ఆర్బిట్రేషన్ కింద 72 కోట్లు అది కూడా అండ్యూ ఈపీసీ కింద ఇవ్వాల్సిన అవసరం లేని ఎట్లా క్లెయిమ్ పెట్టి తెచ్చుకున్నారు పోతూ వీళ్ళ ఏజెంట్ లాగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి గారు టీడీపీ ఏజెంట్ లాగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఆఖరు తన ఆఖరు దశలో రాజకీయ అవసాన దశలో ఆయన దాన్ని ఓకే చేసిపోవడం ఆర్బిట్రేషన్ దాన్ని ఇబ్బడి ముబ్బడిగా పెంచి మళ్ళీ మచిలీపట్నం కోర్టులో కేసు ఉంటే అక్కడ వాదించకుండా వీళ్ళెట్లా కోఆపరేట్ చేశారు టీడీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఆ తర్వాత హైకోర్టుకు పోయిన తర్వాత ఎస్క్రో అకౌంట్లో సగం పెట్టమని చెప్పి అది ఎట్లా మింగేశారు ఆ కాంట్రాక్ట్ సంస్థ ఇవన్నీ హిస్టరీ ఎవరికి వాళ్ళు క్లోజ్ అని చెప్తుంది కాంట్రాక్ట్ సంస్థ ఎవరి ఏజెంట్ అని చెప్తుంది వాళ్ళ మాజీ ఎమ్మెల్యే అనే విషయం దాంట్లో తెలియట్లేదా అలాగే రాజశేఖర రెడ్డి గారు పోయే టైంకు గేట్లు ఎక్కడ పెట్టారు అప్పటికి గేట్లు మొత్తం ఇవే పూర్తి పియర్స్ పూర్తి కాలేదు అప్పటికి 80% 90% అయింది ల్యాండ్ అక్విజిషన్ పూర్తి చేశారు ఆయన ఉంటే ఖచ్చితంగా ఏది ఏం దాంట్లో తప్పించుకోవడానికి ఏముంది ఎవరన్నా ఎవరు చేసినా కూడా పొరపాటున ఏదైనా జరిగే అవకాశం కూడా లేదని కాదు కానీ క్వాలిటీ పరంగా రాజశేఖర రెడ్డి గారు అంటే ఖచ్చితంగా ప్రమాణాలని పాటించేటట్టు చెక్ చేసేవాళ్ళు 2015లో వీళ్ళకి అవకాశం వస్తే టెక్నికల్ కమిటీ అడ్వైజ్ ఇచ్చినప్పటికీ ఎప్పుడైతే ఇంపౌండ్ చేసేటప్పుడు వాటర్ నిల్వ చేస్తున్నప్పుడు కమిటీ వెళ్ళి రిపోర్ట్ ఇచ్చినప్పుడు దాంట్లో లోపాలు ఎత్తి చూపితే ఆ రిపోర్ట్ను పక్కన పడేసింది టీడీపీ గవర్నమెంట్ సో ఏమైనా సంజాయిషి ఇస్తే వాళ్ళు ఇవ్వాలి అంతేగాని ఊరికి కళ్ళు మూసుకొని ఆయన చంద్రబాబు నాయుడు గారు అన్నీ రాజశేఖర రెడ్డి గారి ఖాతా లేదా జగన్మోహన్ రెడ్డి గారి ఖాతా అంటే ఏమో రికార్డులు తారుమారు అయితే కావు అందువల్ల మా రిక్వెస్ట్ మీకు ఇన్స్టెడ్ ఆఫ్ మా దగ్గర వచ్చి గొట్టాలు పెట్టి వాళ్ళ దగ్గర పెట్టే బదులు మీడియాకు మేము రిక్వెస్ట్ చేస్తున్నది అంటే రికార్డ్స్ తీసుకొని చూడండి ఎప్పుడు జరిగాయో చెప్పండి కారణాలు ఏవో ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది దానికి ఎంక్వైరీ కమిటీ వేశారు సెటరేట్ చేస్తారు అందులో రెస్పాన్సిబిలిటీ నువ్వా అనేది మేము అనుకోవాలనైతే అనుకోవట్లా వాళ్ళు ట్రై చేస్తున్నారు ఇచ్చారు నాకు తెలిసి మా ప్రభుత్వంగా మా మంత్రులు కానీ ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి గారు కానీ కేంద్రాన్ని నిందించింది అయితే ఇంతవరకు ఎప్పుడు లేదు ఆ పార్టీ ఇక్కడ చేస్తున్న చిల్లర ఆరోపణలో చాలా అన్యాయమైన దివాలా కౌరు ఆరోపణలో వాటిని ఖండిస్తున్నారు మా పార్టీ నాయకులు కానీ మంత్రులు కానీ అని కేంద్రం సంబంధించినంతవరకు ఖచ్చితంగా రావాల్సినవి ఇస్తే త్వరగా ఇస్తే బాగుంటుందని అడుగుతున్నారు ఆ పార్టీ వాళ్ళకి అదే చెప్తున్నాం ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం మీద ఇదిగో ఈ నిందలు వేసి అదర్ స్టేట్ చీఫ్ మినిస్టర్స్ అంటే ఒక్క మాట కూడా అనట్లేదు ఎందుకంటే కలిసి పనిచేస్తేనే ప్రజలకు ఏదన్నా అందించగలిగింది ఆ ప్రాసెస్లో మామూలుగా మా ముఖ్యమంత్రి గారు కూడా కోరుకుంటున్నది ఆ పార్టీ వాళ్ళు కూడా వాళ్ళ పార్టీ పెద్దలను ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆ ప్రభుత్వాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఫస్ట్ ముందు ఆ పోలవరం నిధులు వచ్చేట్టు చేస్తే పోలవరం ప్రాజెక్టు పూర్తి అయిపోతుంది కావాలంటే క్రెడిట్లో వాళ్ళు కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు ఇది మేము ఫాస్ట్గా వచ్చేట్టు చూసామని చెప్పి దానికేమి ఎలాంటి సంకోచం లేదు మా పార్టీకి కానీ మా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి కానీ అంతే తప్ప కేంద్రాన్ని ఎక్కడా అనట్లేదు నాయకులను అంటున్నాం ఈ రాష్ట్రంలో ఉండే నాయకులు వాళ్ళ ఏవో దిక్కుమాలిన ఆరోపణలు చేసినప్పుడు ఏందా ఇట్లాంటి ఆరోపణలు చేస్తారని అలాగే మతము ఇట్లాంటివి తీసుకొచ్చినప్పుడు ఏదేదో చాలా మతపరంగా కులపరంగా
లేదా ఇంకో రకంగా సమాజాన్ని చీల్చాలని చూసినప్పుడు ఖచ్చితంగా విమర్శ Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.